Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సీఎం జగన్ కు సిబిఐ నోటీసులు. మే 7వ తేదీన ఏం జరగబోతోంది? ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుందా? మే నెల 7వ తేదీన విచారణలో సిబిఐ కోర్టు ఏం చెప్పబోతోంది? జగన్ బెయిల్ వ్యవహారం మళ్లీ తెరపైకి రావడం వెనుక ఎవరున్నారు? ప్రస్తుతం ఈ అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం జగన్ ఏ క్షణమైనా జైలుకి వెళ్లొచ్చు అంటూ ఇటీవల తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెయిల్ పై బయట ఉన్న వ్యక్తి సీఎంగా కొనసాగుతున్నారని, ఆయన బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉందని సునీల్ దేవధర్ జోస్యం చెప్పారు. తాజాగా మరో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సైతం అదే అర్థం వచ్చేలా విమర్శలు చేశారు. మూడేళ్లు సీఎంగా జగన్ ఉంటారనుకోవడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విష్ణుకుమార్ రాజు. ఇక బీజేపీ జాతీయ నేత ఎవరు ఏపీకి వచ్చినా మొదట మాట్లాడేది సీఎం జగన్ బెయిల్ గురించే. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ బెయిల్ వ్యవహారంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను విచారణకు స్వీకరించిన మరుసటి రోజే సిబిఐ కోర్టు దీనిపై యాక్షన్ మొదలుపెట్టింది. సీఎం జగన్తో పాటు దర్యాప్తు సంస్థ సిబిఐకి బుధవారం నోటీసులు జారీ చేసింది. ఫిట్ ప్రోకో వ్యవహారాలకు సంబంధించి నిందితుడిగా ఉన్న జగన్ సీఎం పదవిని అడ్డం పెట్టుకుని కేసులను నీరుగారుస్తూ సిబిఐ అధికారులు సాక్షులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, సహ నిందితులకు ప్రభుత్వంలో పార్టీలో ఉన్నత పదవులు కట్టబెట్టారని, ఏకంగా సుప్రీంకోర్టు జడ్జిపై సైతం అనుచితాలకు పాల్పడ్డారని, జగన్ చేసిన చేస్తున్న ఈ పనులన్నీ నిబంధనలకు విరుద్ధమే కాబట్టి వెంటనే బెయిల్ రద్దు చేసి కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్లో కోరారు. సదరు పిటిషన్ను విచారణకు స్వీకరిస్తున్నట్లు మంగళవారమే ప్రకటించిన సిబిఐ కోర్టు బుధవారం సీఎం జగన్ సిబిఐలకు నోటీసు జారీ చేసింది. క్విడ్ ప్రోకో సంబంధిత కేసుతో అసలు సంబంధమే లేని ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్ రద్దు పిటిషన్ వేసే అర్హత లేదని నాంపల్లి సిబిఐ కోర్టు రిజిస్టార్ తొలుత అభ్యంతరం చెప్పారు. కానీ సుప్రీంకోర్టు గత ఉత్తర్వుల ప్రకారం కీలక కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యాన్ని కాదనడానికి వీల్లేదని రఘురామ తరపు న్యాయవాది శ్రీనివాస్ మంగళవారం నాటి విచారణలో వాదించారు. చివరికి పిటిషన్ విచారణకే మొగ్గు చూపిన జడ్జి బిఆర్ మధుసూదన్ రావు బుధవారం ప్రతిపాదులైన సీఎం జగన్ సిబిఐలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేశారు. పిటిషన్ విచారణకు చేపట్టిన వెంటనే జగన్ కు నోటీసులు ఇవ్వడం, 9 రోజుల్లోనే తదుపరి తేదీని వెల్లడించిన ధర్మలా విచారణ వేగంగా సాగే అవకాశాలు ఉన్నాయి. తాజా నోటీసులతో మళ్లీ జగన్ బెయిల్ అంశం చర్చనీయాంశంగా మారింది. త్వరలో జగన్ జైలుకు వెళ్తారంటూ టీడీపీ నేతలు సైతం పదే పదే విమర్శిస్తున్నారు. ఇటు సందర్భం వచ్చిన ప్రతిసారి బీజేపీ నేతలు సైతం జగన్ బెయిల్ త్వరలో రద్దవుతుందంటూ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కోర్టును ఆశ్రయించడంతో ఏదో జరుగుతోందని వైసీపీ నేతలు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పెద్దలే తెర వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.